ఈరోజు నా జీవితంలో ఒక మరపురాని రోజు. 1971 జూలై 15 తారీఖు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. కారణం, ఆ రోజు ప్రభు పిలుపుకు నేను లోబడిన రోజు. ప్రభు నామంలో నేను రక్షించబడిన తర్వాత ఆయన చిత్తం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అని ప్రభు స్పష్టంగా నా జీవితం పట్ల తన చిత్తాన్ని 1971లోనే ప్రభు బయలుపరిచాడు. ఒక 18 సంవత్సరాల టీనేజర్గా ఉన్న నాకు ఆ వాగ్దానం అంతగా అర్థం కాలేదు, కానీ ప్రభు పిలుపుకు వెంటనే లోబడ్డాను. నా తల్లిదండ్రులను, నా తమ్ముళ్లను, చెల్లెళ్ళను, నా విద్యాభ్యాసాలను అన్నీ విడిచిపెట్టి ప్రభు పిలుపుకు లోబడి కాకినాడ పట్టణం నుండి ఈ చెన్నై పట్టణానికి థియోలాజికల్ ట్రైనింగ్కి వచ్చి ఉన్నాను. 1971 జూలై 15 తారీఖు ఈ చెన్నైలో నేను అడుగుపెట్టిన రోజు. ఒక 18 సంవత్సరాల టీనేజర్గా బైబిల్ కళాశాలలో నేను చదువుకోవటం ప్రారంభించినప్పుడు భవిష్యత్తును గురించిన ఎటువంటి ఆలోచన నాకు లేదు, కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు అని నమ్మాను. 1971 జూలై 15 తారీఖు ఈ చెన్నైలో అడుగుపెట్టి ఇంచుమించు 10 సంవత్సరములు బైబిల్ కళాశాలలో ప్రాక్టికల్ ట్రైనింగును వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించటం ద్వారా సంపాదించుకున్నటువంటి శక్తిని, ఆధ్యాత్మిక బలమును, బైబిల్ పరిజ్ఞానమును అహాన్ని అణుచుకోవడానికి సిలువేయబడిన అనుభవంతో, యవన కాలంలో కాడిమోయు అనుభవంతో ప్రభు సేవలో తీర్చిదిద్దబడటానికి ఆ ప్రభువే నాకు సహాయం చేసి ఉన్నాడు. ఆనాడు అబ్రహామును పిలిచినప్పుడు తన స్వజనులను విడిచి ప్రభు వెళ్లమన్న చోటికి బయలుదేరినట్లుగా నేను బయలుదేరినప్పుడు అనేకులు, ఈ వ్యక్తి ఏమైపోతాడో, ఈ యవనస్తుడు ఏమైపోతాడో, ఈయన భవిష్యత్తు ఏమైపోతుందో అని దిగులు చెందారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు అని నా జీవితంలో నిరూపించుకున్నాడు. 10 సంవత్సరాలు ఈ చెన్నైలో మురికివాడల్లోనికి, కాలేజెస్లోనికి, హాస్టల్స్లోనికి వెళ్ళి యేసయ్య ప్రేమను గురించి చెప్పడానికి, చిన్న చిన్న మీటింగుల్లో సువార్తను వీధుల్లో ప్రకటించడానికి ప్రభు కృప చూపించి ఉన్నాడు. మరి ముఖ్యంగా అనేక మంది వ్యక్తులను కలిసినప్పుడు, వ్యక్తిగతంగా వారితో పరిచర్య చేస్తున్నప్పుడు మనుషుల యొక్క అవసరతలు ఎలా ఉంటవి, వారి సమస్యలు ఎలా ఉంటవి, వారి బాధలు ఎలా ఉంటవి, వారి పాపపు సంకటాలలో ఎలాంటి వేదన చెందుతున్నారన్నది నేను ఎంతగానో గ్రహించగలిగాను. అటువంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో మోకరించి అట్టి వారికి ఆయన విడుదల ఇవ్వగలడన్న విశ్వాసంతో ప్రార్థించటం, ఆ రీతిగా దేవుడిచ్చిన గొప్ప జయాన్ని చూడటం గమనించాను. ఒక తాగుబోతుకు దేవుని వాక్యం అందించడం కంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థించడం ఎంతో ముఖ్యమని గుర్తించినప్పుడు నా పరిచర్యలో అనేక మంది త్రాగుబోతులు వారి భయంకరమైన త్రాగుడు విడిచి దేవుని కొరకు సాక్షులుగా నేటి వరకు జీవిస్తూ ఉన్నారు. యవనస్తులు ఎందరో గురులేని వారిగా తిరుగుతున్నప్పుడు వారిని పట్టుకుని, వారి వెంటాడి, వారిని ఏకాంతముగా స్థలానికి తీసుకుని వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించడం నేర్పించినప్పుడు ఈరోజు వరకు వారు విశ్వాసమును కాపాడుకొని వారి పిల్ల పిల్లలతో ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. ఒక పరిచర్య స్థిరమైన పరిచర్యగా ఉండాలంటే మోకాళ్ల ప్రార్థన, కన్నీటి ప్రార్థన అవసరమన్నది నా బైబిల్ తర్బీదులో నేను తెలుసుకున్నాను. థియోలాజికల్ ట్రైనింగ్ అంటే థియరీ చెప్తారేమో, కానీ ప్రభు పాదాల దగ్గర వ్యక్తిగతంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందడానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత మంచి మంచి ప్రసంగాలు చేయటమే ముఖ్యమైన సేవ అనుకోక, వ్యక్తిగతంగా మనుషుల్ని పట్టుకొని, నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరిగా చేతును అన్న ప్రభు మాట నిజమో, అది చేయవలసిందే ముఖ్యమైన పరిచర్య అన్నది గ్రహించాను. 10 సంవత్సరం ఇంచుమించు ఈ చెన్నైలో పరిచర్య చేసిన తరువాత నన్ను నీలగిరి కొండల్లో ఉన్న ఇరుళా అనే కొండజాతి వారి దగ్గరికి ఒక మిషనరీగా పంపించి ఉన్నారు. అక్కడ ఒక మిషనరీగా, సువార్తికుడుగా ఆ ఎత్తైన కొండలు ఎక్కి ఆ లోతైన లోయలలో ఉన్న వ్యక్తులను చేరి ఒక 5 లేక 10 చిన్న చిన్న గృహాలున్న ఒక హ్యామ్లెట్ లేక ఒక చిరు గ్రామము అనబడే ఇంచుమించు 40 గ్రామాలలో దేవుని పరిచర్యను చేయటానికి ప్రభు సహాయం చేసి ఉన్నాడు. ఇరుళ అనే ఆ కొండజాతి వారు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేని వారిగా ఉన్నారు. అరణ్యంలోని ఆ కొండ శిఖరములో ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే ఏదో కొంత పంట వేసుకొని అవి తిని అక్కడే ఉండి అక్కడే చనిపోయే పరిస్థితుల్లో వారు ఉన్నారు. అటువంటి పేదరికంలోనూ, దీనత్వంలోనూ, ఒంటరితనంలోనూ ఉన్న వారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మొదటగా వారు మమ్మల్ని చూచి భయపడి పారిపోయినప్పటికీ దేవుని ప్రేమను పంచినప్పుడు ఈ రోజున ఎన్నో అద్భుతాలను ఆ స్థలంలో చూస్తున్నాం.
కాలినడకన ఆ ఎత్తైన కొండకు ఎక్కటం 4-5 గంటలు కొండ శిఖరానికి చేరి అక్కడున్న వారికి సువార్తను ప్రకటించి మరలా తిరిగి విడిదికి చేరటం అనేది ఎంతో కష్టతరమైనదిగా ఉండేది, కానీ ఎంతో ఆనందాన్ని తృప్తిని కలుగజేసేది. ఇంచుమించు 2 సంవత్సరములు అలాగూ అనేక గ్రామాలు తిరిగి పడిన ప్రయాసకు ఫలితంగా ఈ రోజున ఆ దినాల్లో మారిన యవనస్తులు ఇప్పుడు ఆ ఇరుళా జాతి వారికి వారి యవనస్తులే దేవుని సేవకులుగా పాస్టర్లుగా ఇవాంజలిస్టులుగా మారి ఆ జాతి వారందరూ ఇంచుమించు ప్రభువు నమ్ముకున్నట్లుగా దేవుడే తన క్రియ జరిగించి ఉన్నాడు. 2 సంవత్సరముల వారి మధ్య పరిచయం చేసి ఉన్నాను. అప్పటికి నాకు 30 సంవత్సరముల వయస్సు వచ్చినందున నా తండ్రి నా కొరకు వివాహం చేయుటకు ఆశ కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు చూపించిన యువతితో దేవుని చిత్తములో నా వివాహము జరిగింది. వివాహమైన తరువాత కుటుంబీకుడిగా ప్రభువా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏది అని ప్రార్థించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామాన్ని ప్రభు చూపించాడు. అప్పటికే కోటగిరి ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టులో నేను ఒక మిషనరీగా పనిచేస్తున్నప్పుడు వారు నాకు మంచి జీతం ఇవ్వడానికి, బంగ్లా ఇవ్వడానికి, కార్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభువా నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు నిన్ను నేను జనములకు అధిపతిగా రాజుగా చేస్తున్నాను అని చెప్పి ఉన్నాడు. అంతవరకు ఒకరి ఆధ్వర్యంలో పరిచర్య చేసి ఉన్నాను, ఇప్పుడు దేవుడు చిత్తములో దేవుని ఉద్దేశములో నీవు రాజుగా అధిపతిగా నీ ఒక ప్రత్యేకమైన పరిచర్యను ప్రారంభించు అన్నది బయలుపరిచి ఉన్నాడు. ఆ రోజున ఆయన ఇచ్చిన వాగ్దానాలు నాకు అర్థమవ్వలేదు, కానీ ఈ రోజున అవి చదివితే ఎంత నమ్మదగిన దేవుడో అన్నది గ్రహించగలుగుతున్నాం. యెషయా గ్రంథము 55:4 ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించుతని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించుతని, నీ వెరుగని జనులను నీవు పిలిచదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదారు. నీ వెరుగని జనులను నీవు పిలిచదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచట చూచి నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదారు అన్న మాట ఆ రోజు నాకు అర్థం కాలేదు. కానీ ఆ చిన్న గ్రామమైన కాపవరంలో నా పరిచర్యను ప్రారంభించినప్పుడు 6 నెలలు తిరగకుండా అక్షరాల ఈ వాగ్దానం నెరవేరటం, ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న అనేక గ్రామాలకు నేను ఆహ్వానించబడి రకరకాల సంఘాలలో సభలలో దేవుని వాక్యం అందించటం జరిగింది. దేవుని నామానికే మహిమ కలిగినట్లుగా అనేక మంది యవనస్తులు అక్కడ రక్షించబడి వారి కొరకు యవనస్తుల మీటింగులు జరిపించినప్పుడు, రిట్రీట్స్ జరిపించినప్పుడు, ఈ రోజున ఆ రిట్రీట్స్లో ఉన్న వారు అనేకులు దేవుని సేవకులుగా టీవీ ప్రీచర్స్గా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఒక 3 సంవత్సరములు ఆ రీతిగా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తిరిగిన తరువాత ప్రభు మరల నన్ను చెన్నై పట్టణానికి నడిపించి ఉన్నాడు. మరింత విస్తృతంగా ఈ పరిచర్య పెరగాలనే ఉద్దేశంతో 1987 తిరిగి మరలా నేను చెన్నైకి కుటుంబంగా వచ్చి ఉన్నాను. అప్పటికి నాకు జన్మించిన 3 కుమారులతో చిన్న బిడ్డలతో నేను ఈ చెన్నై పట్టణానికి వచ్చినప్పుడు ఈ పట్టణములో ఎంతో ఖర్చుతో కూడినటువంటి పట్టణములో ఎలాగూ జీవించాలి, ఎలాగూ ఒక ఇంటిని అద్దెకు తీసుకోవాలన్నది అర్థం కాకపోయినప్పటికి పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మినప్పుడు దేవుడు అద్భుతంగా తన కృపను చూపించి ఉన్నాడు. ఈ చెన్నై పట్టణంలో ఆయా స్థలాలలో ప్రారంభించిన వీధి కూటాలలో దేవుని వాక్యం అందిస్తూ ఉండేవాడిని. 100-200 ఆయా స్థలాల్లో చేరుతుండేవారు. అయినప్పటికీ దేవుని కృప వలన ఈ స్థలానికి మరలా దేవుడు నడిపించిన తరువాత అద్భుతంగా గొప్ప ఉజ్జీవం రగులుకోవటం చూచి ఉన్నాను. వీధులలో కూటాలు పెట్టినప్పటికీ పశ్చాత్తాపంతో ప్రజలు కిందపడి దొర్లటం, త్రాగుబోతులు మారటం, వ్యభిచారులు మారటం, విరిగిపోయిన కుటుంబాలు కట్టబడటం, యవనస్తులు రక్షించబడి సేవలో సహాయకులుగా ప్రయోజకులుగా మారటం, పరిశుద్ధాత్మ అద్భుతమైన కార్యాలు చూచినప్పుడు పిలిచినవాడు నమ్మదగినవాడు అని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుండి అటు ఉదయగిరి, ఇటు చిత్తూరు, ఇటు నెల్లూరు అనేక ప్రాంతాలకు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా దేవుని సువార్తను చెప్పుటకు ప్రభు అవకాశాలు ఇచ్చి ఉన్నాడు. చెన్నైలో ఉన్న చిన్న సంఘమును ప్రోత్సాహపరిచి పల్లెటూర్లకు వెళ్ళి సువార్త దండయాత్రలు చేయడానికి, సువార్తను వీధులలో ప్రకటించడానికి ప్రభువు సహాయం చేసి ఉన్నాడు. ఆ పరిచర్యలో అనేక మంది దయ్యములు పెట్టిన వారు విడిపించబడటం, దేవుని ఆత్మకార్యాలు జరగటం, అవి నేటి వరకు నిలిచి ఉండటం దేవుని అద్భుతమైన శక్తిని నిరూపిస్తూ ఉన్నాయి. 92 దేవుడిచ్చిన భారమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా ఫారెస్ట్ బ్రాడ్కాస్టింగ్ సొసైటీ వారిలో ఫీబా రేడియో ద్వారా ప్రతి మంగళవారం దేవుని వాక్యాన్ని 15 నిమిషాలు అందించడానికి ప్రభు అవకాశమిచ్చాడు. ఆ 15 నిమిషాలు కార్యక్రమాలకి డబ్బు కట్టడం ఎంతో విశ్వాస పోరాటంగా ఉండింది. ఆ రేడియో ప్రోగ్రాములను సిద్ధపరిచే విషయంలో ఎంతగానో దేవుని సహాయం కావలసి వచ్చింది.
అయినప్పటికీ పట్టుదలతో ప్రారంభించిన ఆ రేడియో కార్యక్రమాలు ఇంచుమించు 80 సంవత్సరాల వరకు కొనసాగించాం. ఆ రోజుల్లో రేడియో కార్యక్రమాల ద్వారా కూడా అనేకులు ఆధ్యాత్మికంగా బలపడ్డారు, రక్షించబడ్డారు. కాశ్మీర్ మిలిటరీలో ఉన్న ఒక వ్యక్తి, అయ్యా మేమిక్కడ యుద్ధ భూమిలో డేరా వేసుకుని ఉన్నాను, ఇక్కడ ఈ కాశ్మీర్లో ఈ యుద్ధ భూమిలో నా భాషలో నా దేవుని మాటలు వినటం నాకెంతో ఆదరణ కలుగు చేసింది, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకున్నానని చెప్పి అతను రక్షించబడి బాప్తిసం పొందాడు. 1992 సంవత్సరం నుండి టెలివిజన్ మినిస్ట్రీ కోసం మేము ప్రార్థిస్తున్నప్పటికీ, అవకాశాలు లేకపోయినప్పటికీ, వీడియోస్ తీయటము, ఆయా రీతిగా సిద్ధపరచటము, అప్పుడే కల్వరి ప్రతిధ్వని అనే పాటను రేడియో కార్యక్రమాల కొరకు, కల్వరి దర్శనం అనే పాటను టీవీ కార్యక్రమాల కొరకు 1992 సంవత్సరంలోనే రికార్డ్ చేయబడింది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెడుతూ సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుడు 2003 సంవత్సరంలో మొదటిగా కొన్ని లోకల్ ఛానల్స్లో దేవుని వాక్యాన్ని టెలివిజన్ ద్వారా అందించడానికి, ఆ తర్వాత నేషనల్ ఛానల్గా ఉన్న తేజ టీవీలో, ఇప్పుడు జెమినీ మూవీస్ అని పిలువబడుతున్న ఆ ఛానల్లో 2004 నుండి నేటి వరకు ఆ కార్యక్రమాలను కొనసాగించుటకు ప్రభువు కృప చూపించి ఉన్నాడు. ఇలాగూ అంచెలంచెలుగా ఆయన ఆశీర్దిస్తున్న ఈ పరిచర్య ద్వారా ఆయన నామానికే మహిమ కలిగినట్లు అనేక ఆత్మలు ఆశీర్దించబడుతున్నారని తెలియచేసినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. 1985 సంవత్సరంలోనే ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి కల్వరి ప్రేమధార అనే ద్విమాస పత్రికను ప్రారంభించున్నాం. 500 కాపీలుగా ప్రింట్ అయినటువంటి ఆ పత్రిక నేటికి అనేక వేల ప్రతులు ప్రింట్ అవుతున్నాయి. అనేకులకు అవి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. పత్రిక పరిచర్య, రేడియో పరిచర్య ద్వారా ఎంతోమందికి సువార్త అందిస్తున్నటువంటి మాకు టెలివిజన్ పరిచర్య ఒక గొప్ప ఆధిక్యతగా ఉండింది. ఆనాడు తెలుగులో క్రైస్తవ ఛానల్స్ ఉండేవి కావు, తెలుగులో అనేకమైన టెలివిజన్ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి కావు. ఆ రోజుల్లో ఆ టెలివిజన్ రుసుము చెల్లించడానికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితుల్లో వీక్షిస్తున్న వారు పంపిస్తారని నిరీక్షించి నిరుత్సాహపడ్డప్పుడు, ప్రభు ఈ టెలివిజన్ మినిస్ట్రీని చేయలేని ఆపదలుచుకున్నప్పుడు ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు. అసలు ఈ టెలివిజన్ మినిస్ట్రీ చేయటం నీ చిత్తమేనా, ఇది నీవు చెప్పిన పనేనా అని అడిగినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 9:16 ద్వారా దేవుడు మాట్లాడాడు. కాక పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు, గాని కరుణించు దేవుని వలననే అగును. అంటే టీవీ కార్యక్రమాలు చూసేవారి ద్వారా కానీ, ప్రయాసపడే నీ ద్వారా కానీ ఈ టెలివిజన్ కార్యక్రమం కొనసాగించలేవు, కానీ కరుణించే దేవుని మూలానే ఇది జరుగును అని ప్రభు వాగ్దానం ఇచ్చున్నాడు. అసలు ప్రభువా, ఈ టెలివిజన్ పరిచర్య చేయటం నీ చిత్తమేనా అని అడిగినప్పుడు, నేను నీ యందు నా బలమును చూపుటకును, నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకును నేను నియమించానన్నాడు. నా బలమును నీలో చూపించాలి అన్నాడు. ఆయన పక్షంలో నేనుండి ఆయన మాటలను మీకు చెప్పడానికి దేవుడు నన్ను కోరుకున్నాడట. ఆయన నామము భూలోకమందంతటా ప్రచురించుటకు నేను నియమించాను అన్నాడు. ఎంత స్పష్టంగా దేవుడు ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చాడో చూడండి. భూలోకమంతటికి శాటిలైట్లు వెళ్తాయి, కానీ నాలాంటి వాడు భూలోకమంతా తిరిగి సువార్తను చెప్పగలడా? దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగించేవాడిగా ఉన్నాడని, ఈ టెలివిజన్ మినిస్ట్రీని ప్రభు ఇచ్చాడని ఎంతో భయముతో ఆసక్తితో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాం. ఒకసారి ఒక యవనస్తుడు, అన్నా ఈ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను, కానీ వారానికి ఒకరోజే మీరు ఇస్తున్నారు, ప్రతిరోజు ఈ కార్యక్రమాల్లో వాక్యం చెప్పండి అని అడిగినప్పుడు, ఆ పోస్ట్ కార్డు చదువుకొని నేను ఎంతగానో నవ్వుకున్నాను. ఈ ఒక్క ప్రోగ్రాంకే ఇంత డబ్బు కట్టవలసి వస్తుంది, ఇంత శ్రమ పడవలసి వస్తుంది, ప్రతి దినము ఇది ఎలా ఇవ్వగలము అని. అయితే దేవుడు ఆ యవనస్తుని ప్రార్థన విన్నాడో, ఆయన గొప్ప తలంపులు నెరవేర్చాలనుకున్నాడో కానీ, శుభవార్త ఛానల్ వారు కొత్తగా ఛానల్ ప్రారంభించినప్పుడు నేరుగా ఆలయానికి వచ్చి, ప్రతిరోజు 7 గంటలకి మీ కార్యక్రమం ఇవ్వండి, ప్రభు సహాయం చేస్తాడు అని ప్రోత్సహించాడు. అది ఎంతో అసాధ్యమైన కార్యం అనుకున్నప్పటికీ, విశ్వాసంతో ప్రారంభించినప్పుడు ఆ శుభవార్త ఛానల్లో ప్రారంభించిన కార్యక్రమాలు నేటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతిరోజు 7 గంటలకి మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అలాగే 2009 సంవత్సరంలో ఆరాధన ఛానల్ వారు వచ్చి, మీరు ప్రతిరోజు ఈ ఛానల్లో కూడా మీ కార్యక్రమాలు ఇవ్వాలి అని అడిగినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ అది దేవుని చిత్తమని, దేవుని ఉద్దేశమని, దేవుడు సహాయం చేస్తాడన్నది ఈనాటికి దేవుడు నిరూపించుకున్నాడు. ఇది కాక శుభ సందేశ్ అనే హిందీ ఛానల్లోను, అలాగే దేవుడు అనేక మార్గాలు తెరిచినప్పుడు ఇంకా అనేక ఛానల్స్లో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, TV1లో, మా టీవీలో, జెమినీ మూవీస్లో, మా మూవీస్లో ఈ కార్యక్రమాలు అనేక ఛానల్స్లో కొనసాగించడానికి దేవుడే కృప చూపించి ఉన్నాడు.
అందరికీ అన్ని ఛానళ్లు రాని వలన ఇన్ని ఛానల్స్లో ఈ కార్యక్రమాలు ప్రసారం చేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు దేవుడు అద్భుతంగా మా మ్యూజిక్లో ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు కూడా దేవుని వాక్యం అందించడానికి ప్రభు కృప చూపించి ఉన్నాడు. ప్రతి ఉదయం మా మ్యూజిక్ ద్వారా 6:30 నుంచి 7 గంటల వరకు, ప్రతి సాయంత్రం 7 గంటలకు శుభవార్తలో, 7:30కు శుభ సందేశ అనే హిందీ ఛానల్లో, అలాగే 8 గంటలకి ఆరాధన ఛానల్లో ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. పొందగోరు వారి వల్లనేనను, ప్రయాసపడి వారి వల్లనేనను కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే ఇది అగును అన్న మాట అక్షరాల నెరవేరుస్తూ ఉన్నాడు. ఒక యవనస్తుడిగా నా జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఏ రీతిగా నన్ను నడిపించాడని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. పిలిచినవాడు నమ్మదగినవాడని నా జీవితంలో నిరూపించుకున్నాడు అని మీకు తెలియజేయడానికి నేను ప్రయాసపడుతూ ఉన్నాను. 2009 ఐ విల్ బిల్డ్ అనే వాగ్దానం ఇచ్చి జైపాల్ ఫౌండేషన్స్ మీద కల్వరి ఉజ్జీవ సభలను జరిపించడానికి, అనేక ఛానల్స్లో టీవీ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి ప్రభువే కృప చూపించి ఉన్నాడు. 2009 నుండి ఈ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ఇంచుమించు 10-12 స్థలాలలో ఉజ్జీవ సభలను జరిపిస్తున్నప్పుడు వేలాది మంది తరలి రావటం, గొప్ప ఉజ్జీవం రగులు కొనడం కనులారా చూచినప్పుడు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. నమ్మదగినవాడు అన్న ప్రభు ఇంతవరకు ఎన్నో రీతులుగా నన్ను ఆశీర్వదించాడు. రాత్రి మగళ్ళు ఒక యవనస్తుడిగా ఏ రీతిగా ప్రభు కొరకు ప్రయాసపడ్డానో ఈ రోజు వరకు అలాగూ ప్రయాసపడడానికి ప్రభు నాకు కృప చూపిస్తున్నాడు. ఆనాడు కాలేబు అన్నట్లు, నాకు 40 సంవత్సరాల క్రితము ఎంత బలమున్నదో ఇప్పుడు అంత బలముందన్నట్టుగా, ఒక యవనస్తుడిగా ప్రభు నన్ను పిలిచినప్పుడు నాకు ఎంత ఆసక్తి, ఎంత ఆధ్యాత్మిక శక్తి ప్రభు ఇచ్చాడో అదే శక్తితో, అదే ఆరాటంతో దేవుని సేవలో ముందుకు సాగిపోవటకు నాకు ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన అప్పగించిన పరిచర్యను చేస్తూ ముందుకు సాగుతూ మరో సంవత్సరంలోనికి ప్రవేశించిన ఈ సందర్భంలో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. 1977 జూలై 15 సేవకి వచ్చిన నేను ఈ 2015 జూలై 15 44 సంవత్సరాలుగా నా ప్రభుతో నడుస్తూ, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ, ఆయన వెళ్ళమన్న చోటికి వెళుతూ, ఆయన చెప్పమన్న మాటలు చెబుతూ, ఆయన చేయమన్న పని చేస్తున్నప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుతుంది, అనేకులు ఆశీర్వదించబడుతున్నారన్నది మీరే కన్నులారా చూస్తూ ఉన్నారు. కాకినాడ వీధులలో గురిలేని యవనస్తుడిగా తిరుగుచున్న నన్ను ప్రభు పట్టుకున్నప్పుడు, ఆయన పిలుపుకు నేను లోబడినప్పుడు, ఆయన అద్భుత కార్యాలను నా ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చినట్లుగా ఈ పరిచయను జరిగిస్తూ ఉన్నాడన్నది నేను ఆలోచించినప్పుడు విరిగి నలిగిన హృదయంతో, కృతజ్ఞతతో, స్తుతితో ప్రభు పాదాల మీద పడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ఈ పెద్ద పరిచయను చూచినప్పుడు దీని పునాది ఎలాంటిదో, ఎలాగూ దేవుడు తన వాగ్దానాల మీద ఈ పరిచయను విస్తరింపజేశారో మీరు గ్రహించుకోవాలని ఈ కొన్ని విషయాలను మీకు తెలియజేసి ఉన్నాను. నా కొరకు ప్రార్థించండి. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చదను అని ప్రభు చెప్పాడు కదా. అంతవరకు ఆయన సేవలో నేను నమ్మకస్తుడై ఉండినట్లుగా, ఆయన నామానికి మహిమ తెచ్చే జీవితాన్ని జీవించినట్లుగా, తప్పుడు సిద్ధాంతాల వైపుకో, సులభ పద్ధతిలో పరిచర్యను చేయు విధానానికో కాక విశ్వాస పరిచర్య చేయనట్లుగా మీ ప్రార్థనల్లో గుర్తుంచుకోనండి. దేవుని చిత్తములో జరుగుతున్న ఈ పరిచర్య బహుగా విస్తరించి ఆర్భాటంగా అట్టహాసంగా ఉండాలని నేను కోరుకోవటం లేదు, కానీ లోతుగా వేరు తన్ని దేవుడు అంగీకరించిన దేవుని చిత్తములో జరిగిన పరిచర్యగా ఉండాలని, ఈ పరిచర్య ద్వారా ఆత్మలు రక్షించబడాలని ఒకే గురితో ముందుకు సాగుతున్నాను. నా కొరకు ప్రార్థించండి. మీరు కూడా మీ జీవితాలను ప్రభువుకు అప్పగించండి. మీ బిడ్డలను దేవుని సేవకు అప్పగించండి. దేవుని సేవకు వస్తే నా బ్రతుకు, నా భవిష్యత్తు ఏమైపోతుందో అనుకుని భయపడే వారి కోసం నా సాక్ష్యాన్ని చెబుతున్నాను. అలాగే నేను తలంచి ఉన్నాను, నా ఇంటి వారు ఆలోచించి ఉన్నారు, కానీ ఈ రోజున ఆయన నమ్మిన వారిని తలగా ఉంచుతాను కానీ తొక్కగా ఉంచను అన్న మాట అక్షరాల నా పట్ల దేవుడు నెరవేర్చాడు. మీరు దేవునికి లోబడండి, ఆయన చిత్తానికి అప్పగించుకొనండి. ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొంది ఉంటే, ఈ పరిచర్యలో మీరు కూడా ఆశీర్వదించబడి ఉంటే, ఆ విషయాన్ని ఒక చిన్న పోస్ట్ కార్డు రాసి, లేక ఫోన్ చేసి, ఒక SMS ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియచేయండి. ప్రభువును స్తుతించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఒక వ్యక్తి దేవుని చేతుల్లో పెట్టుకుంటే ఆ వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తాడని, ఆ వ్యక్తిని విరగ్గొట్టినప్పటికీ, నల్లగొట్టినప్పటికీ, వేల మందికి, లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడన్నది నా అనుభవంగా ఉన్నది. ఆయన చేతుల్లో నలిగిన వాడిగా ఉండి ఆయన నామానికి మహిమపరచాలని ఆశిస్తున్నాను.
నా కొరకు ప్రార్థించండి, మీరు ప్రభువుకు సమర్పించుకొని ప్రార్థించుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగలిగిన తండ్రి, ఈ సమయంలో నీ గాయపడిన హస్తాలకు నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. పిలిచిన వాడివి, నమ్మదగిన వాడివని, నా జీవితంలో నీవు తోడుండి నీ ప్రణాళికను, నీ చిత్తమును, నీ ఉద్దేశములను నా ద్వారా జరిగించాలని ఆశించిన వాటిని నెరవేర్చుకుంటున్నందుకే నీకు వందనములయ్యా. ఒట్టి పాత్రగా, ఖాళీ పాత్రగా ఉన్న నన్ను ఎప్పటికప్పుడు నీ కృపతో నింపుతూ, నీ శక్తితో నింపుతూ, నీ నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకే వందనములు తండ్రి. నమ్మదగిన దేవుడిగా నీవు ఉన్నావని, విడిచిపెట్టిన దేవుడిగా నీవు ఉన్నావని, ఆశీర్వదించేవాడిగా నీవు ఉన్నావని నా బ్రతుకులో నిరూపించుకున్నందుకే వందనములయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను కుటుంబంతో నిన్ను వెంబడించే భాగ్యం ఇచ్చి ఉన్నావు. ఒంటరినైన నన్ను వేల మందికి, లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేస్తున్నావు. నీకు వందనములు నాయన. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని జనాంగమగును అని చెప్పినట్లుగా ఈ కలబడ దర్శనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న జనాంగం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వీరందరి నిమిత్తమై నీకు లెక్క చెప్పవలసిన వాణిగా, వీరికి నీ సువార్తను ప్రకటించుటకు, వీరి పక్షములో ప్రార్థించుటకు నాకు సహాయము చేయము. ఆత్మను నీ సారూప్యంలో తీర్చిదిద్దాలని ప్రసవ వేదన దయచేయము నాయన. సంపూర్ణులుగా చేసి ప్రతి ఒక్కరిని నీ ముందు నిలబెట్టాలని పట్టుదల దయచేయము తండ్రి. కేవలము సంఘస్థులే కాక నేను కన్నులారా చూడకపోయినా ఆయా స్థలాలలో, పట్టణాలలో, గ్రామాలలో, వారి ఇళ్లలో, వారి ఆఫీసుల్లో, వారు ఉన్న స్థలాల్లో, దేశాల్లో ఈ వాక్యాన్ని రోజు వింటున్న వారందరి కొరకు భారముతో ప్రార్థించే బాధ్యత, వారిని దినదినము ప్రభువుకు దగ్గరగా నడపగలిగినటువంటి కార్యక్రమాలను సిద్ధపరిచే కృపను నాకు దయచేయము తండ్రి. మరొక నూతన సంవత్సరంలోనికి పరిచర్య సాగుతుండగా మరింత బలముగా, మరింత నమ్మకముగా, మరింత ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను చేయగలుటకు నీ కృపను నాకు దయచేయము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు, అవును దేవునికి నా బిడ్డను అప్పగిస్తే వాడు గొప్పవాడవుతాడు అన్న నమ్మిక కలిగి ప్రథమ ఫలము నా సొత్తు అన్న మాటకు లోబడుటకు సహాయం చేయము. ఎవరెవరైతే దేవుని చేత పిలువబడి ఇంకనూ అవిధేయులుగా ఉన్నారో, దేవుని పిలుపుకు లోబడకుండా వారి ఉద్యోగముల్లో, వృత్తుల్లో నిలబడిపోయి ఉన్నారో వాటి వారిని ఈ రోజున కదిలించు నాయన. నీ ఆత్మకార్యాలను వారిలో జరిగించి నీ కొరకు వాడబడే పాత్రలుగా చేసుకును. ఈ కార్యక్రమంలో దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసాభివృద్ధి కలుగజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.